బండి సంజయ్ పై మరోసారి మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సంజయ్ కు ఎప్పుడు కులం మత గొడవలు తప్ప అభివృద్ధి అక్కర్లేదని అన్నారు. ఎంపీగా సంజయ్ తలుచుకుంటే ఎప్పుడో తంగళ్ళపల్లికి కూడా రైల్వే లైన్ వచ్చి ఉండేదని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వినోద్ కుమార్ నే ఎన్నుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామంలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. 90-95% పని అయిపోయి ఎక్కడన్నా 5% 6% మిగిలితే గాయ చేయకుండా మంచిగా మీ సర్పంచ్ ఉన్నాడు, తమ్ముడు యువకుడు ఉన్నాడు, అట్లా మీ ఎంపీటీసీ గారు కూడా యువతి ఉన్నది, యంగ్స్టర్ ఉన్నది, ఇద్దరు కూడా కలిసి మంచిగా. కలెక్టర్ గారు ఎక్కడో దూరంలో లేడు, సిరిసిల్లనే ఉన్నాడు, పక్కకే ఉన్నాడు 15 కిలోమీటర్లు. రాంగరాంగ రోడ్డు గురించి కూడా అడిగిన, అది కూడా చెప్పాలి మర్చిపోయిన, రాంగరాంగ రోడ్డు గురించి కూడా అడిగిన కొద్ది పొక్కలు పడ్డది ఆడిడా, దాన్ని మంచిగా చేయమని చెప్పినా 10 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఆ రోడ్డు కూడా మనకు సిరిసిల్ల దాకా బందోబస్తుగా ఈ 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఎండాకాలం అయిపోయే లోపలనే రోడ్డు కూడా బందోబస్తుగా చేస్తాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతో దూరం కాదు తంగళ్ళపల్లిలోనే మీకు రైల్వే స్టేషన్ కూడా వస్తాను. కాబట్టి రైల్వే స్టేషన్ వచ్చినాక మీ ఊరి రూపురేఖలు ఇంకా కూడా మారిపోతాయి. ఎందుకంటే పెద్ద రోడ్ వస్తుంది, అక్వాహబ్ వస్తున్నది, రైలు వచ్చిందంటే ఇక మీరు రైలు ఎక్కిరంటే ఆడికంటే ఆడుకోవచ్చు. మన ఎంపీ సక్కటోడు లేడు కానీ ఎంపీ సక్కటోడు వినోద్ కుమారస్వామిరాడు ఉంటే ఈ పాటికి రైలు కూడా వస్తుండే. ఇక ఆయన చక్కగా లేడు, ఎంతసేపు తెల్లారు లేస్తే లొల్లి బొబ్బ ఒకటే మతం పంచాయతీ, తెల్లారు లేతే మసీదులు దవ్వుదామా, ఇది కొడదామా, వాణి గుద్దుదామా, ఏడ పేపర్ లీకులు చేద్దామా, ఈ లొల్లి తప్ప అసలు లొల్లి లేదు. అందుకే ఈతా పనన కొద్దిగా ఆలోచించి వినోద్ కుమారస్వామి మంచి వన్ కోటేజ్ గెలిపించుకుంటే అంతే కదా మంచిదని చెప్పి మా తమ్ముడు నాగరాజు కూడా వినోదన్న శిష్యుడు, అందుకే చెప్తున్నా. కాబట్టి ఆ మంచి పని ఈసారి చేయండి, చేస్తే ఈ పాటికి రైలు కూడా వస్తుండే అనే విషయం కూడా తెలియజేస్తూ మళ్ళీ